మన చంద్రముఖి బాధ్యత ఆల్ డాక్యుమెంట్ సార్ రెడీ నేను చెప్పాను కదా దుబాయ్ పాయింటర్స్ వచ్చారని వీళ్ళే నమస్కారం కూర్చోండి ఇదిగో మీరు అడిగిన నో అబ్జెక్షన్ లెటర్ మిగతావన్నీ మీరు చూసుకోండి నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇష్యూ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఏ చక్రవర్తి అన్ని మా మావయ్య చూసుకుంటాడని నా దగ్గర 10 కోట్లు నొక్కావు ఇప్పుడేంటి ఈయన కొత్త కథలు చెప్తున్నాడు ఒక్క నిమిషం మావయ్య మీరు పర్మిషన్ ఇప్పించేస్తారన్న నమ్మకంతో ఆ 10 కోట్లు మన ఫైనాన్స్ కంపెనీలో రొటేషన్ చేసేశాను మీరు వద్దంటే తిరిగి ఇచ్చేస్తాను అక్కర్లేదు డిఎన్కే ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను ఆయనకి ఇవ్వాల్సింది రెడీ చేసి పెట్టండి అటు చూడవే రౌడీ మూక మొన్న వాడికి ఇచ్చాను చూడు ఒక డోసు కింద పైన మూసుకొని పారిపోయారు బేబ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను హాయ్ బేబ్స్ టేక్ ఇట్ ఏంటిది వచ్చలేవు పోతే పూ పూ పోయిందిరా పువ్వు పోతే పోయిందిరా మొత్తం పూల తోట ఇందులో వస్తుందిగా దట్స్ గుడ్ దీనికి పెద్ద మలుపు లేకపోయినా బలుపు ఎక్కువ ఉండరా చెప్తా నేను దీన్ని ముద్దు పెట్టుకుంటాను ఫోటో ఏంటి ఏంటి ఒక్కళ్ళకి ఆరుగురు ఉన్నాం మేం సరిపోవా నీకు ఒకటి కావాల్సి వచ్చిందా నీకు ఆడపిల్ల పాపం ఆడపిల్లలతోనే చేస్తాం మగవాళ్ళతో మేము చెయ్యం నా మాట చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు పోలీసులు వస్తారా చట్టాలు వస్తాయా లేదు కోర్టుకు వెళ్తావా చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు ఇలాగే వాళ్ళు కూడా ఆరు తప్పు చేశారు అందుకే కొట్టాను ఎదుటి వాళ్ళను తప్పుబట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి ఏంటి డ్రెస్ షార్ట్స్ స్లీవ్లెస్ సార్ షార్ట్స్ స్లీవ్లెస్ మీరిలా బట్టలు విప్పుకు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు తప్పు మీలో కూడా ఉంది వెస్టర్న్ కల్చర్ వెస్టర్న్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి సర్కార్ జాగాల ఆరాంగా బతికిండ్రు ఇంకా 10 దినాల్లో గిడ షాపింగ్ మాల్ షురూ చేస్తుండ్రు మొత్తం ఖాళీ చేయండి ఈయనకి ఖాళీ బ్లడ్ అయిపోతుంది నక్రాలు చేస్తే మీకు హెడ్లే పోతాయి సమజైన ఆద్రా మీనా మీనా మీరేంటి ఇక్కడ ఇది మా ఇల్లు మీ ఇల్ల ప్రియా మా అన్నయ్య నీకు ముందే తెలుసా తెలుసు మీరిద్దరు ఫ్రెండ్సా అవునన్నయ్య నిన్న మా కాలేజ్ అడాప్ట్ చేసుకున్న నెహ్రూ కాలనీలో పెద్ద గొడవ జరిగింది ఈ విషయం నాన్నకి చెప్పి హెల్ప్ అడుగుదామని నేనే రమ్మన్నాను ఇలాంటి విషయాల్లో నాన్నగారి హెల్పా చూడండి ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తేకపోతే ఏ మ్యాటర్ వర్కౌట్ అవదు మీరిచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్బిన్ లోకి వెళ్తుంది అంత వెటకారం వద్దులే అన్నయ్య
ఇక్కడ రికమెండ్ చేసాది నేను రావే ఆహా ఆ వెళ్ళండి వెళ్ళండి పక్కుంటా ఆ రామారా నమస్తే సార్ మీరా చెప్పింది ఆ స్లమ్ మ్యాటరేగా అయ్యా రేపికే బాబు సార్ పాపకి బెస్ట్ ఫ్రెండ్ ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలి మరి ఆ చంద్రముఖ రియాక్షన్ రే ఓ అర్థమైంది లక్ 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 చూడమ్మా నాకు మీటింగ్ టైం అయ్యింది ఆ ఓకే సార్ థాంక్యూ ఏంటి నేను చెప్పినట్టు జరిగిందా ఇదిగో నీ అప్లికేషన్ అయ్యో ఇప్పుడు ఏం చేద్దామండి బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి మా తోడలు కాబోతున్నారు అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా డోంట్ వర్రీ నేను ఉన్నాను కదా సార్ మీ బామ్మర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు బయట వెయిట్ చేయమని చెప్పు సార్ మిమ్మల్ని వెయిట్ చేయమన్నా Would you like to have some beer? Okay. Sir. Sir, baita mi baumardi garu. Baita wait cheyamani cheppana? Go. Pilvandi sir. Kavalante nenu baita wait chestanu. Bale vare. Vaanala baita kaasepu wait cheyiste vaadiki kaalalsina chota kali vaade potadu. Meer teeskondi sir. Ah, wait cheyandi, wait cheyandi. Em sir wait cheyali? 2 gantala sir wait chestunnam. Naa meeda arustaayandi sir. Vaallu tea tagala, beer tagala ani discussion chestunnaru. Velli vaala meeda aravandi. నెహ్రూ కాలనీలో గత 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు వీళ్ళ స్థలాలకు పట్టాలు ఇప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు ఇప్పటి వరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం అలా జరగడానికి వీల్లేదు ఏయ్ వీల్లేదంటానికి నువ్వే ఎవడివి నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా ఇవ్వరు ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్‌మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది స్టేట్ డెవలప్ అవడం కాదు మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడుపోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు తినే తిండి తాగే మందు కూల్ డ్రింక్స్ కట్టుకునే బట్టలు ఆఖరికి కర్చీఫ్లు షూ సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీలు బాగుపడుతున్నారు ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు స్టాప్ ఇట్ యు ఆర్ టాకింగ్ టు మచ్ అయినా ప్రతి వేస్ట్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ కలెక్టర్ కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదేమో గవర్నమెంట్ కి 2 రూపాయలు కడితే చాలు మీరే కాదు చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు నువ్వేం చెప్పకలేదు ఏయ్ మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు జరగని ప్రజల సొమ్ముతో కట్టింది అది పబ్లిక్ ప్రాపర్టీ వాడి ఇంటికి పనివాడైతే నీ మొగుడు ప్రజలకు పనివాడు వాడు తెలియకుండా చేసినందుకే నువ్వు కొట్టి చెప్పావు నీ మొగుడు తెలిసే చేశాడు అయినా నేను తిట్టి చెప్పాను సంతోషించు చూడండి నాన్న వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు లోపలికి వెళ్ళు సూర్య ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో నువ్వు కలగ చేసుకోకు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు బలైపోతున్నారు బలైపోవడం ఏంటి ఎన్ని వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి తెలుసా ఎన్నో వేల మంది ఇళ్ళు లేక రోడ్డున పడతారు ఎన్నో లక్షల మంది నిరాశ్రయులు అవుతారు అది మీకు తెలుసా మంచి చెడు పర్మిషన్ ఇప్పించింది నేను చెడు అని తెలుస్తోంది కదా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి చక్రవర్తి కాంప్లెక్స్ శంకుస్థాపనకు ఏర్పాటు చేయి ఎవడెంపీకు తాడు చూద్దాం